बोधन डिवीजन में गैर कानूनी तरीके से चल रहे रेत के 6 गाड़ियों को आज बोधन पुलिस ने अपनी हिरासत में ले लिया है। ये रेत मंदारण गांव से लेकर करीब करीब पूरे तेलंगाना भर में गैर कानूनी तरीके से बेची जा रही है। आज बोधन के बाईपास रोड पर बोधन पुलिस ने रेत के लॉरियों को अपनी हिरासत में ले लिया। मंदारण गांव की आवाम ने रेती के इस गैर कानूनी स्मगलिंग पर सख्त नाराजगी का इजहार किया है। उन्होंने बताया कि रेत के गैर कानूनी स्मगलिंग की वजह से गांव वालों को बड़ी परेशानी का सामना करना पड़ रहा है। नदी से बड़े पैमाने पर इस तरह रेत निकाले जाने से पानी उनके खेतों में दाखिल हो जाता है और उनकी फसलों को बर्बाद कर देता है। गांव वालों ने धमकी दी है कि अगर रेत के इस गैर कानूनी स्मगलिंग पर लगाम नहीं लगाई गई तो वो खुदकुशी करने के लिए भी तैयार है। మేమంటున్నాము అప్పుడు ఎట్లా వర్షాకాలం ఎట్లన్నా చనిపోయేదే ఉంటుంది మాకు. ఊళ్ళకి నీళ్ళు వచ్చినా పొలాలకు నీళ్ళు వచ్చినా చనిపోయేదే ఉంటుంది మాకు. మేమంటున్నాము ఇప్పుడే చనిపోతాం లారీల కింద పడి. లారీలు నడుస్తాయి కదా, ఇప్పుడు చనిపోతాం లారీల కింద పడి. ఇంకా వర్షాకాలం దాకా ఉండేది ఏమొచ్చింది మనకు? అక్కడ పొలాలు పంటలు పోయి ఇక్కడ ఇండ్లు పోయి చచ్చిపోయేది వస్తుంది. అందరు మందులు తాగి చచ్చిపోయేది వస్తుంది. ఇప్పుడే చచ్చిపోతాం లారీల కింద పడి అంటున్నాం అందరం. మరీ ఎట్లా లారీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి. మళ్ళీ అక్కడ ఉచకరిస్తే మళ్ళీ ఊళ్ళోకి నీళ్ళు వస్తాయి అంటున్నారు. మరి 20 రోజుల నుంచి మేము ఇంత ఊరోళ్ళము ఇంత చెప్పుకుంటే ఒక్కోళ్ళన్న పట్టించుకోకొచ్చినారు. మరి అప్పుడే బంద్ చేస్తున్నారు, అప్పుడే ఇంకా మరి నడుస్తున్నాయి. ఇంకా నైట్కి అయితే దన్నుక నడుస్తున్నాయి. మాకు నిద్ర పోనీ మేము రోడ్డుకి ఉన్నాము. ఇవ్వకొచ్చిరా పిల్లలు అసలు ఏం సప్పుడని లేచి కూసుకుంటున్నారు. మా ఇల్లు రోడ్డుకు ఉన్నాయి, ఇట్లా ఊగుతున్నాయి పోయి నడంగా. అవేటన్నా ఇల్లు ఇల్లు పడిపోయితే ఓకే, కానీ ఊర్లోకి నీళ్ళు వస్తే మేము ఎక్కడెళ్ళాలి?